हेलो एवरीवन मरी नेनट वीडियो चेप्पानंडी मरी शांपिल गा कोन्नि पेट्टामनि कोन्नि अयिते मीरु पेट्टुकोंडनि चेप्पानु आ पर्लेदंडी इप्पुडु विड्रॉल्स अयिते चेसुकोवच्चुंडि मीरु मन ईओआर अकौंट नुंचि मास्टर वालेट ओन्ली मास्टर वालेट नुंचि अंडि विड्रॉल बटन प्रेस चेसि अक्कड रिसीविंग अड्रस अडुगुतुंदि कदंडि अप्पुडु अडिगिनप्पुडु मनकु ई बायलक्सिलो वच्चेसि मनकु ईसीएन तेजस अने कूड़ी ईसीएन तेजस ईसीएन सर्चे मन दींट ईसीएन तेजस अच्छे इधा मल इपड़कोस इकड किंद मैन अने आपशन उठी मैं मैं ओपन मैं टे डिपॉजिट आपशन उ मैं डिपॉजिट बटन प्रेस डिपॉजिट बटन प्रेस प्रेस तरह मन को पैन ईसीएन अने सर्चे सर्च मन ईसीएन अने रेंडु जरूरत फर्स्ट वन वे मन की ईसीएन नेटवर्क ओल्ड ओल्ड अच्छे मन को किंदी कदमी तेजस तेजस दन को इक डिपॉजिट आपशन कदमी इकड़ डिपॉजिट टचते मन की अड्रस वी ఇక్కడ చూపించాను కదండి నిన్న కూడా చెప్పాను ఇక్కడ అడ్రస్ వస్తుంది కదండి మనకు ఈ అడ్రస్ ని మనం కాపీ చేసుకోవాలండి అడ్రస్ ని కాపీ చేసుకున్నట్లయితే మనకి అడ్రస్ కాపీ అవుతుందండి అడ్రస్ కాపీ అయిన తర్వాత మనము ఎవరాకిల్ లో మనకు రిసీవింగ్ అడ్రస్ దగ్గర దీని ఇచ్చేసినట్లయితే మనకు అవి మనకు మండే టు 3 4 డేస్ పట్టొచ్చండి మండే రావచ్చు ట్యూస్డే వెనస్డే ఎప్పుడైనా రావొచ్చని చెప్పలేం अच्छे मन के ट्रावलिंग प्रो के एलाो अलागे वस्ताया दींक तरह दींटी एला ना वन मिनट दींकन तरह मनमे चेयरेंटे होम लच्चा कदमी सारी अं मैं होम लोम ईसीएन का मन ओपन चेसते ఈసెన్ స్కాన్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి బై అండ్ సెల్ కనిపిస్తుంది కదండి ఈ సెల్ మీద టచ్ చేయాలండి సెల్ మీద టచ్ చేసి మనం ఇక్కడ మనకు ఎన్ని ఈసిఎన్ లు వచ్చాయో అన్ని ఇక్కడ అమౌంట్ దగ్గర చేయాలండి ఇక్కడ అమౌంట్ ఆప్షన్ ఉంది కదండి ఇక్కడ మనకి ఎన్ని ఈసిఎన్ లు వచ్చాయో అన్ని చేయాలి పైన ప్రైస్ అనే ఆప్షన్ ఉంది కదండి ప్రైస్ అనే ఆప్షన్ లో ఇక్కడ మనకి ఎంత కాస్ట్ ఉంటుందో 5.3 ఉంది ప్రెజెంట్ అండి అప్పుడు ఏ కాస్ట్ ఉంటా ఆ కాస్ట్ ఈ కాస్ట్ ని మనం టచ్ చేసి అక్కడ ఎంటర్ అయిపోతుంది లేదంటే మనమే టచ్ చేయాలి చేసి ఇక్కడ మనకు 100% అని కనిపిస్తుంది కదండి 100 అని కనిపిస్తుంది 100 ని టచ్ చేయాలండి అంటే మనకి ఎన్ని ఉంటే అన్ని వచ్చేస్తాయి లేదు మనం కొన్ని పంపాలనుకుంటే 70% పోతాయండి మనకు 50% అంటే మనకు 200 ఉంటే 100 పోతాయండి అలాగా చేసి మనము ఇక్కడ మనం ఇల్ల పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఆ పాస్వర్డ్ ని మనం ఇక్కడ సెక్యూరిటీ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి మనం సెల్ ఈసిఎన్ అంటే జస్ట్ మనకు అవి USDT కి కన్వర్ట్ అయిపోతాయండి అప్పుడు మనం USDT ని మనం ఇక్కడ నుంచి मन జియోటాస్ మీకు తెలుసు కదండి ఇప్పుడే జియోటాస్ పంపుడంక ట్రాన్స్ అలాగే ఇక్కడ నుంచి మనము USDT ని సెండ్ చేయాల్సి ఉంటుందండి అప్పుడు ఏం చేయాలంటే మళ్ళ తర్వాత నెక్స్ట్ మైన్ అనే ఆప్షన్ ఉంది కదండి USDT లో కన్వర్ట్ అయిన తర్వాత మైన్ అనే ఆప్షన్ ఉంది కదండి మైన్ అనే ఆప్షన్ ఉన్నప్పుడు మనం విత్డ్రా నొక్కుతామండి విత్డ్రా నొక్కిన తర్వాత ఇక్కడ మనకు USDT కనిపిస్తుంది కదండి USDT ఇక్కడ USDT విత్డ్రా బటన్ టచ్ చేస్తామండి USDT విత్డ్రా బటన్ టచ్ చేస్తామండి ఒక నిమిషం ఇక్కడండి టచ్ చేసినప్పుడు మనకి ఇక్కడ అడ్రస్ అడుగుతుంది కదండి ఇక్కడ అడ్రస్ దగ్గర మనం జియోటాస్ లో USDT ఓపెన్ చేసి అక్కడ డిపాజిట్ బటన్ నొక్కి అక్కడ అడ్రస్ షో అయితే ఆ అడ్రస్ ని ఇక్కడ ఎంటర్ చేస్తామండి నెక్స్ట్ ఇక్కడ మనకి ERC20 కనబడుతుందండి పైన ఇదే ఉంచాలండి ఇంతకుముందు ERC20 లో చేసాం ఇప్పుడు ఇది కాదు ERC20 చేయాలండి నెక్స్ట్ వచ్చేసి मन को एनते USDT USDT इकाली तरह चेपाली इक आपशन मन को फीज मन को 20 USDT इक अड़ी मन की तपदी मन को 20 USDT अंत 1600 अट्ला चार्ज अवतनी तपदू कोई एक्वे बेटर अंडी सिंगि टाइम में एक्वेकेंटे बेटर मन के चार्ज कटी तरह मन इक पासवर्ड इच्छेमी SMS को अंड अथंटिकेशन को इच्छे सबमिट नौते కతమండి మనకు వితిన్ 1 మినిట్ బిలో అంటే సెకండ్స్ లో కావచ్చు మినిట్ లో కావచ్చు బిలో మనకు 1 or 2 మినిట్ లో కావచ్చు
మనకు జియోటస్లో క్రియేట్ అవుతాయండి యూఎస్డిటీ. అక్కడ నుంచి మనం స్పాట్ ఎక్స్చేంజ్ బటన్ క్లిక్ చేసి యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకొని ఐఎన్ఆర్కి మనం సెలెక్ట్ చేసుకుంటే ఐఎన్ఆర్కి మార్చుకొని అక్కడ నుంచి మన బ్యాంక్లోకి విత్డ్రా చేసుకోవచ్చు అండి. ఇది ప్రాసెస్ అండి. ఇంకొకటి, ఎవరికైనా మీకు ఈ బైలాక్స్ ఇంకా ఓపెన్ డౌన్లోడ్ చేసుకోలేదు అనుకుంటే నిన్నటి వీడియోలో మనకు కింద డిస్క్రిప్షన్లో కింద లింక్ అయితే ఉందండి. మరి ఆ బటన్ ఆ లింక్ని టచ్ చేస్తే మీకు డైరెక్ట్ వెబ్లోకి వెళ్తుందండి, బిలాక్సి వెబ్కి వెళ్తుంది. అక్కడ మనకు ఈమెయిల్ అడుగుతుంది, తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఆ ఈమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేయొద్దండి, అక్కడ వేరే పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మనకు అక్కడ క్యాప్చా అడుగుతుందండి, ఒక బాక్స్లో నెంబర్స్ లెటర్స్ ఉంటాయి, దాన్ని ఎంటర్ చేసి కింద సెండ్ మెయిల్ అంటే ఓటీపీ వస్తుంది. మెయిల్కి ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే అది ఓకే అయిపోతుంది. కింద డౌన్లోడ్ యాప్ అని వస్తుందండి, మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ దాంట్లో ఒకసారి లాగిన్ అవుతే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతే సరిపోతుందండి. అది ఇలాగ మీకు డిస్ప్లే అవడం జరుగుతుందండి, ఇలాగ డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఇది ఈ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఎవరికైనా తెలియదంటే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.